హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తుంది అధికారుల కోసం మరియు పౌరుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన యాప్స్ ఏమిటి ఆన్సర్ అధికారుల కోసం ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పౌరుల కోసం విజిల్ యాప్స్ను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది ఎలక్షన్ సంఘం అధికారుల కోసం ప్రవేశపెట్టిన ఈఎస్ఎంఎస్ యాప్ ఉపయోగం ఏమిటి ఈఎస్ఎంఎస్ యాప్ను ఎవరు డౌన్లోడ్ చేసుకొని వినియోగించాలి ఆన్సర్ ఎన్నికలలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనే అధికారులందరూ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వివరాలను ఈఎస్ఎంఎస్ యాప్లో పొందుపరచాల్సి ఉంటుంది పౌరుల కోసం ప్రవేశపెట్టిన విజిల్ యాప్ ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఎన్నికల వేళ జరిగే అక్రమాలను పౌరులు ఎప్పటికప్పుడు విజన్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చు ఎవరైనా ఎన్నికల కోడ్ని ఉల్లంఘించినా కూడా ఈ ఆ ఘటనను యాప్ ద్వారా తెలియచేయవచ్చు అంతేకాక పార్టీల అభ్యర్థులు పంచే డబ్బులు మద్యం బహుమతులు వంటి వివరాలను నేరుగా విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు లౌడ్ స్పీకర్లు వాడినా మతాలు కులాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పర్మిషన్ లేకుండా ఎన్నికల ర్యాలీ నిర్వహించినా ఫిర్యాదు చేయవచ్చు నోట్ ఈ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ల నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు దేశంలోనే మొట్టమొదటిసారి యువ ఓటర్స్కు అవగాహన కల్పించేందుకు పలు కాలేజీలను సందర్శించి ఓటర్ నమోదు ఓటింగ్పై పూర్తి అవగాహన కల్పించేందుకు సైకిల్ ర్యాలీని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున హైదరాబాద్లోని దుర్గం చెరువు వద్ద ర్యాలీని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ప్రారంభించారు ఎనిమిది వందల కిలోమీటర్ల మేర నిర్వహించిన ర్యాలీలో ర్యాలీతో అనుకున్న లక్ష్యం నెరవేరిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలియజేశారు పాండిచ్చేరిలో ఏకైక మహిళా మంత్రి ఎవరు ఆన్సర్ మంత్రి చంద్రప్రియాంక ఈమె రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో పదవికి రాజీనామా చేశారు గాంధీ ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఇటీవల భారతదేశం వెలుపల ఎక్కడ ప్రతిష్ఠించారు ఆన్సర్ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఉన్న టాయ్ స్టాయ్ ఫార్మ్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆవిష్కరించారు సుప్రసిద్ధ శిల్పి జలంధర్ నాథ్ రాజారాం చెన్నోలే తీర్చిదిద్దిన ఈ విగ్రహం భారత హై కమిషనర్ ప్రభాత్ కుమార్ ఆవిష్కరించారు ఇటీవల బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్న భారత జట్టు ఏది ఆన్సర్ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానానికి చేరిన నాలుగో భారతీయులుగా సాత్విక్ చిరాగ్ రికార్డు నెలకొల్పారు ఇంతకుముందు పురుషుల సింగిల్స్లో ప్రకాష్ పదుకొనే మహిళల సింగిల్స్లో సైనా నెహ్రా పురుషుల సింగిల్స్లో క్రీడాంబి శ్రీకాంత్ నెంబర్ వన్ ర్యాంకింగ్ పొందారు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహిస్తారు అన్సర్ ప్రతి సంవత్సరం అక్టోబర్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తారు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు ఈరోజుకు ప్రత్యేకత ఏమిటి ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ చేసిన తీర్మానం మేరకు దీన్ని నిర్వహిస్తున్నారు ఇదే తేదీలను ఎంపిక చేసుకోవడానికి కారణం సోవియట్ యూనియన్ తొలిసారి స్పూత్నిక్ వన్ ప్రయోగించిన రోజు అంతరిక్షంలోకి ఒక ఉపగ్రహాన్ని పంపించడం అదే మొదలు భారతదేశం తొలిసారి అంతరిక్ష ప్రయోగాన్ని ఎప్పుడు చేసింది భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రయోగించింది భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరు ఆర్యభట్ట సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ను రెండు వేల ఇరవై మూడులో ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ భారతదేశం ఫైనల్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగింది ఫైనల్ మ్యాచ్ నేపాల్లోని కాఠ్మండ్లో ఉన్న దశరథ రంగశాల స్టేడియంలో జరిగింది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా భారత్కి చెందిన మంగ్లే తంగ్ కిఫ్ట్ను గెన్ గెలిచారు మంగ్ గ్లోబల్ ఇండియన్ అవార్డు ఇటీవల ఎవరికి లభించింది ఆన్సర్ ప్రముఖ రచయిత్రి సంఘ సేవకురాలు సుధామూర్తికి లభించింది కెనడా ఇండియా ఫౌండేషన్ అవార్డును ప్రకటించింది అవార్డులో భాగంగా యాభై వేల డాలర్లు ఇస్తున్నారు హుష్ అనే పదం ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఈ పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ హుష్ అనే పదం హై స్పీడ్ రైలు సూచిస్తుంది దీన్ని ఇండోనేషియాలో ప్రవేశపెట్టారు ఈ తరహా రైలు ఆగ్నేయ ఆసియాలో రావడం ఇదే ప్రథమం జకార్తా నుండి బాండుంగ్ల మధ్య ప్రయాణిస్తుంది హోలీ పష్మీనా అనే కళా నైపుణ్యం ఏ రాష్ట్రానికి చెందినది ఇది ఇటీవల వార్తల్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన కళా నైపుణ్యం ఇటీవల దీనికి జీఐ ట్యాగ్ లభించింది ట్రోలీ పష్మీనా దేనికి సంబంధించిన కళా నైపుణ్యం ఆన్సర్ ఇది చేతితో తయారు చేసే షాలువ మృదుత్వం సరళమైన కళా నైపుణ్యంతో దీన్ని తయారు చేస్తారు బరువు కూడా చాలా తక్కువగా ఉండడం దీని ప్రత్యేకత ఫ్రమ్ ఏ కార్ షెడ్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ అనే పుస్తకం ఎవరి యొక్క ఆటో బయోగ్రఫీ ఆన్సర్ కెనరా బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ రామన్ ప్రస్తుతం ప్రపంచ నెంబర్ వన్ బ్యాడ్మింటన్ జోడీగా సాత్విక్ సాయిరామ్ రాగ్ శెట్టి రికార్డు సృష్టించారు అయితే అంతకుముందు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్ నుండి ఎవరు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రకాష్ పదుకొనే రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాంత్ మహిళల సింగిల్స్లో సైనా నెహాల్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచారు ఇప్పుడు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జంట నాలుగో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్గా గుర్తించబడ్డారు మన దేశం నుండి శతాధిక విద్యార్థిని కాతాయిని అమ్మ కన్నుమూశారు ఈమెని శతాధిక విద్యార్థినిగా ఎందుకు పిలుస్తున్నారు కాత్యాయిని కాదు కాత్యాయిని అమ్మ ఆన్సర్ కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టిన లిటరసీ మిషన్లో భాగంగా చదువు నేర్చుకున్న అతిపెద్ద వయసు మహిళగా రికార్డు సృష్టించారు తొంభై ఆరేళ్ల వయసులో చదువు నేర్చుకుని రికార్డు సృష్టించిన కాత్యాయిని అమ్మ నాలుగో తరగతి సమానమైన అక్షర లక్ష్యం పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నారు హరా యువ భారత్ యువత అభ్యున్నతికి వేదికగా నిలిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు అయితే దీన్ని ఎవరి జయంతి సందర్భంగా జాతికి అంకితం చేయనున్నారు ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే అక్టోబర్ ముప్పై కాబట్టి ఇటీవల పురుషుల వంద మీటర్ల పరుగులో జాతీయ రికార్డు బ్రేక్ చేసిన అథ్లెట్ ఎవరు ఆన్సర్ మణికంఠ పది పాయింట్ రెండు మూడు లక్ష్యాన్ని చేరాడు రెండు వేల పదహారులో ఒడిశాకి చెందిన అమియా కుమార్ మాలిక్ పది పాయింట్ రెండు ఆరు సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని రికార్డు సృష్టించాడు ఆ రికార్డును ప్రస్తుతం మణికంఠ బ్రేక్ చేశాడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న కామన్వెల్త్ లోకల్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ కు భారతదేశం నుండి ఎవరు వెళ్ళనున్నారు ఆన్సర్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్స్ సిటీస్ అధ్యక్షురాలు కరుణా గోపాల్ వర్తకవి కామన్వెల్త్ లోకల్ గవర్నమెంట్ కాన్ఫరెన్స్ దక్షిణాఫ్రికాలోని ఎక్కడ ఎప్పుడు జరగనున్నది ఆన్సర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ పద్నాలుగు నుండి పదిహేడు వరకు రువాండాలోని కిగాలీలో జరగనున్నది ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను క్షేమంగా స్వదేశానికి చేర్చడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పేరేమిటి ఆన్సర్ ఆపరేషన్ అ ఏ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు ఆన్సర్ గాజా ప్రాంతాన్ని నలభై కిలోమీటర్ల పొడవు పది కిలోమీటర్ల వెడల్పు విస్తీర్ణంలో గాజా ప్రాంతం ఉంటుంది గాజాలో ఇరవై లక్షల మందికి పైగా జనం నివసిస్తున్నారు ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పరిగణిస్తుంటారు గాజా ప్రాంతం హమాస్ సాయుధ దళాల ఆధీనంలో ఉంది ట్వంటీ స్పీకర్ల సమావేశం ఎక్కడ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ న్యూఢిల్లీలో అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైనది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదమూడున మొదలైన జీ ట్వంటీ స్పీకర్ల సమావేశం ఎన్నోవది ఆన్సర్ తొమ్మిదవది ప్రపంచ ఆహార సూచి లేదా ప్రపంచ ఆకలి సూచి రెండు వేల ఇరవై మూడులో భారతదేశం ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ నూట పదకొండవ స్థానంలో నిలిచింది నూట ఇరవై ఐదు దేశాలలో ఈ సూచికకు సంబంధించిన సర్వే చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది అయితే దీని ప్రకారం పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్ ఏ ర్యాంకుల్లో ఉన్నాయి ఆన్సర్ పాకిస్తాన్ నూట రెండవ ర్యాంకులో శ్రీలంక అరవై బంగ్లాదేశ్ ఎనభై ఒకటి నేపాల్ అరవై ఒక్క ర్యాంకులో ఉంది ప్రపంచ ఆహార లేదా ఆకలి సూ సూచి రెండు వేల ఇరవై మూడులో టాప్లో ఉన్న దేశాలు ఏవి ఆన్సర్ దక్షిణాసియా సహారా దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను భారతదేశంలో వంద మంది సంపన్నులతో స్పోర్ట్స్ రూపొందించిన జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని ఎవరు దక్కించుకున్నారు ఆన్సర్ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈయన సంపద తొంభై రెండు బిలియన్ డాలర్లు అరవై ఎనిమిది బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఎవరు నిలిచారు ఆన్సర్ అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ ప్రస్తుతం హంగర్ ఇండెక్స్ లేదా ప్రపంచ ఆకలి సూచీలో భారత్ నూట పదకొండవ ర్యాంకులో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఈ సూచీలో భారత్ ర్యాంక్ ఎంత ఆన్సర్ రెండు వేల ఇరవై రెండులో నూట ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఒకటి రెండు వేల ఇరవైలో తొంభై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నూట రెండు ర్యాంకుల్లో ఉంది ఆకలి సూచీలో ర్యాంకులను ఇవ్వడానికి ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ర్యాంకులను నిర్ణయిస్తారు ఆన్సర్ పోషకాహార లోపం పిల్లల్లో ఎత్తుకు తగిన బరువు లేకపోవడం పిల్లల్లో ఎదుగుదల లోపం శిశు మరణాలను పరిగణలోకి తీసుకుంటారు ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆకలి స్థాయిలు పోషకాహార లోపం శిశు మరణాలు తదితర గణాంకాలు ఆధారం చేసుకొని హంగర్ ఇండెక్స్ను ఎవరు రూపొందిస్తున్నారు ఆన్సర్ ఐర్లాండ్కి చెందిన కన్సర్న్ వరల్డ్ వైడ్ మరియు జర్మనీకి చెందిన వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు మధ్యప్రదేశ్లో అతి చిన్న పోలింగ్ కేంద్రం ఏది ఆన్సర్ బాలాఘట్ జిల్లాలోని సోనేవాణి గ్రామం ఇక్కడ ఓటర్ల సంఖ్య కేవలం నలభై నాలుగు మాత్రమే వారంత రక్త సంబంధికులు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఆ గ్రామంలో ఎన్నికల సంఘం ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న ఒక పాఠశాలలో పోలింగ్ బూత్ని ఏర్పాటు చేసింది ఇంతకుముందు అంటే రెండు వేల ఇరవై మూడుకు ముందు వీరు ఓటేయాలంటే కొండలు గుట్టలు నదులు దాటుకొని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నవేగావ్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి ఓటు వేసేవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్